Good, better now. ఇది లాస్ అప్పేయండి మనకేం సంబంధం వాళ్ళు ధర్నాకు పోతారో వాళ్ళ ఇష్టం అది ఈ పిల్లల సెంటర్ నడపకుండా వాళ్ళు ధర్నాలు చేస్తారు ఎవరేం పైన పర్వాలేదు వాళ్ళు మటుకు ధర్నాలు చేయాలి రో ఇంపార్టెంట్ వాళ్ళు పోయి కొంతమంది చేస్తే బాగుంది కాబట్టి ఇద్దరిలో ఒకరు పోయి ఒకరు ఉండి ఏదైనా పిల్లలు కడుపు కొట్టకుండా వాళ్ళకి వాళ్ళకి ఆ జ్ఞానం లేదు ఆ తెలివితేటలు లేవు వాళ్ళు ఏమీ సాధించలేదు ఈ ధర్నాల వాళ్ళు మీ జగ అనుకుంటాడు వాళ్ళు నెలకు 6 సంవత్సరానికి 6 వందలు డబ్బులు ఇవ్వడము వాళ్ళు తిని 30-35 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు నెలకు 1 సంవత్సరానికి మీరేందో వాళ్ళు వెనకబడి పోయి మీరేందో అనుకుంటూ ఆడారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చేస్తుంది మీకు న్యాయం వాళ్ళు అడగడం వాళ్ళు ఇప్పటికి ఎన్ని ధర్నాలు చేశారు అమ్మ మిమ్మల్ని అడిగేది నేను ఎన్ని ధర్నాలు చేశారు ఏం సాధించారు సాధించలేరమ్మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇస్తుంది పిల్లలకు 600 రూపాయలతో ఎంత ఆలోచించండి మీరు ఒకసారి మిమ్మల్ని చూపించుకొని వాళ్ళు బతుకుతా ఉన్నారు మీకు అర్థం కావడం లేదు దీంట్లో ధర్నాన్ని రాయకూడదమ్మా వైట్నర్ పెట్టి సీఎల్ అని పెట్టండి ఇదేమి ఇదేమి స్వాతంత్ర సమర యుద్ధానికి పోయినట్టుంది ఇక్కడ ధర్నాన్ని రాయడం అనేది మేము పెళ్లికి పోతామండి నేను పెళ్లికి పోయినా అని రాస్తారా నేను సాగు పోతానండి సాగుకు పోయినా అని రాస్తారా నేను దినానికి పోతాను దినానికి పోతాను అని రాస్తారా ఎట్లా రాస్తారండి ఇవన్నీ కొంచెమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి వాళ్ళు క్లియర్గా దిస్ ఈస్ దేర్ పర్సనల్ వర్క్ మనకు సరే చేసుకొని మనకు అవసరం లేదు పెట్టుకొని మీరు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు బీద వాళ్ళకు వాళ్ళకి అవసరాలకు మీరు ఏదైనా అది ఇచ్చుకుంటా పోతే ఎట్టుంటుంది వాళ్ళు తిని తిని మిమ్మల్ని అజమాయిషి చేస్తా ఉన్నారు మీకు అర్థం కావడంలే ఇన్ని ధర్నాలు చేసినారు ఏం సాధించారు ఒకటి చెప్పండి చాలు నా మీద ధర్నాలు చేస్తారు మళ్ళా ఏం నా నా డ్యూటీ నేను చేస్తా ఉన్నా మీ డ్యూటీలు మిమ్మల్ని సక్రమంగా చేయమంటాను అందువలకే నేనేదో ఇడ ఎంతమంది ఇప్పటికి పోయి నిన్న నిన్నటి తిరుగుతా ఉన్నారు ఎంతమంది మీద మేము యాక్షన్ తీసుకున్నాము చెప్పండి ఎదురుంటే తప్పులుంటే గౌరవించుకోండి అమ్మా జాగ్రత్త చేసుకోండి అమ్మా చిన్న చిన్న పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకోండి మీ కష్టాలు చూస్తూ ఉన్నాం మీ బాధలు చూస్తూ ఉన్నాం మంచిగా పని చేయండి అని చెప్పేసి చెప్తాం ఏమైనా తప్పులు టీ బోండమ్మా టీచర్ బోండమ్మా మేడం ఇది నిర్ణయాలు తీసుకొని చెప్పండి వాళ్ళకని చెప్తా ఉన్నాం అది అర్థం కావడం మీకు ఎందుకో మరి ఇంత తయారైనా వాళ్ళు సిఐటి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు మీ దగ్గర డబ్బులు సంవత్సరానికి ఎంత పొంది ఎంజాయ్ చేస్తా ఉన్నారు వాళ్ళు మీకు అది అర్థం కావడం లేదు మీ సంఘంలోంచి మీ సిఐటి వాళ్ళు మీరే మీ సిఐటి వాళ్ళని పక్కన పెట్టి మీ సంఘం మీ అంగన్వాడీ వర్కర్లలోంచి నాయకులు రండి తయారు కాండి తప్పలేదు టీచర్లలో ఉంది ప్రతి సచివాలయ ఉద్యోగస్తుల్లో సంఘాలు ఉన్నాయి మీరు సూపర్వైజర్ గారు మీరు చూడాలండి ఆ సెంటర్గా ఈ సెంటర్ మీరు ఏ జిల్లాకు పోయి ఆ జిల్లాకు పంపించిన ఆయన ఆయన కాదు ఆయన చెప్పి అందరికి పంపించేస్తారు మేడం విటమిన్స్ మీరు ఇంట్లో తినే భోజనాలు ఆ విటమిన్స్ ఉండవు ఓకే ఫోలిక్ యాసిడ్ కొంచెం పెరిగినట్టు